नमस्ते उच्छिष्ट भारत। लेडीज एंड जेंटलमैन, this is a second part of dance and its phenomena part 2, which I have recorded in my couple of days back. If you remember, I was speaking about manifested universe and unmanifested universe, that is prakriti and purusha aspect, talking about the five tattvas, that is about earth, water, fire, air and ether, and panchakoshas, which more or less was talking about physical, vital, mental knowledge and bliss, which again talks about like gross body, subtle body and casual body, and then talking about pranas, prana, apana, samana, vyana and udhana. And then it is more or less talking about the chakras, shat chakras, that is muladhara, swadhisthana, manipura, anahata, vishuddha and ajna, and then sahasrara. And then prana referring to muladhara, apana referring to swadhisthana, samana referring to manipuraka and anahata, then vyana referring to vishuddhana, ajna and udhana referring to sahasrara. And then I was more or less telling about the panchatattvas, which more or less are perceived by the gyanendriyas. And then I was talking about the various analyses like upper prakriti and lower prakriti. Now let me take this subject much further. As I was going through one of the very beautiful videos, that is that is a very Hindi serial, actually I don't remember, I am not able to recollect that serial, which was produced maybe 4 or 5 years back. Now the very point which I wanted to get was, even before getting into the subject of prakriti and purusha, I need to talk about how did this brahmanda came into existence, which I should have spoke beforehand. But beforehand, I just wanted to explain how exactly our body constitutes. As I say that our body is a constituents, consists of panchakoshas, panchabhutas, as I was explaining in my previous video. Here is where it started. Ippudu manaki పాత వీడియో చూస్తే కనుక పంచభూతాలు, పంచకోశాలు, ప్రాణాలు, చక్రాల గురించి మాట్లాడాను నేను. పంచభూతాల్లోని భూమి, వాయు, అగ్ని, వాయు, అగ్ని, నీరు, స్పేస్. స్పేస్ అంటే ఈథర్. దీన్నే మనం మొత్తం భౌగోళికం అంటాం. దీన్నే భూగోళం అంటాం మనం. భూ ప్లస్ గోళం. భూగోళం ఇక్కడ అంటే మనకి ఎలాగొస్తుందంటే భూగోళం అంటే ఇక్కడ మనకి చెప్పాలి అంటే భూ అంటే భూమి, గోళం అంటే గోళాకారంలో ఉండేది భూగోళం. దీన్నే మనం సూర్య మల్లిక కూడా అంటాం. సూర్య ప్లస్ మల్లిక. సూర్య అంటే సూర్యుడు, సూర్యుడు అంటే అదొక నక్షత్రం. ప్రతిరోజు మనం దినచర్యలో పొద్దున లేచి నమస్కారం చేసి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తాం కదా. సో ఆ దినచర్యలో ఆ సూర్యుడు. అలాగే దాన్ని గార్డెన్ కూడా అంటారు. గార్డెన్ అంటే మొక్కలు ఇవన్నీ ఉండేట, మొక్కలు ఇవన్నీ అంటాము, మొక్కలు నాటుతాం, ఇవన్నీ చేస్తాం కదా. సో వి రిఫర్ ఇట్ యాజ్ గార్డెన్. ఈ సూర్యుడు చుట్టూరా మనకి ప్లానెట్స్ ఉంటాయి. మార్స్, వీనస్ ఇవన్నీ అని చెప్పుకుంటూ. సో ఆ విధంగా పూర్వం ఋషులు మునులు ఈ ఏవైతే గ్రహాలు నేను ఏవైతే చెప్తున్నానో, గ్రహాలు ఏవైతే తిరుగుతూ ఉంటాయో సూర్యుడు చుట్టూరాను, అందుకే దాన్ని సూర్యమల్లిక అన్నారు. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఉంటుంది. ఏంటంటే బ్రహ్మట సరే ఇక్కడ ఈశ్వరుడు మహేశ్వరుడు దాన్ని ఏంటంటారు, బ్రహ్మాండం సృష్టించే కంట ముందు దాన్ని ఈశ్వరుడు బ్రహ్మాండం సృష్టించే కంట ముందు బ్రహ్మకి చెప్పాడు, ఏంటి నువ్వు బ్రహ్మాండం సృష్టించు అని చెప్పాడు. బ్రహ్మాండం సృష్టించాలి అంటే అంత తేలికైన విషయం కాదు కదా. అసలు బ్రహ్మాండంలో లోతు ఎంత ఉన్నది, ఆ లోతుపోతు తెలుసుకోవాలి కదా మనం. దానికంటే ముందు ఈశ్వరుడు విష్ణుకి నువ్వు పాతాళంకి వెళ్ళు అని చెప్తాడు. విష్ణుమూర్తి పాతాళంకి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. కమలం వస్తుంది, విష్ణుమూర్తి ఒక నాభి నుంచి కమలం పుడుతుంది. అది ఎంత లోతు ఉంటుందంటే అది ఎవ్వరికీ అర్థం కాలేని లోతు. అది మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ. సరే, అయితే ఈ విష్ణుమూర్తి ఇలాగా చేశాడు, కమలం తీసుకొచ్చాడు, పైన అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు బ్రహ్మ మహేశ్వరుడు మాట వినాలి కదా, బ్రహ్మాండం సృష్టించాలి కదా అక్కడ. ఇక్కడ బ్రహ్మాండం సృష్టించాలి అంటే బ్రహ్మాండం లోతు తెలుసుకోవాలి కదా. బ్రహ్మాండం లోతు తెలుసుకోవాలి అంటే ఈ కమలం కింద వెళ్ళాలి. సరే, బయలుదేరుతాడు బ్రహ్మ. వెళ్తూ 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 వెళ్ళి 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 వెళ్తూ ఇంకా వెళ్తూ ఉంటాడు అక్కడ. అంతే, అక్కడ అనంతం, ఎక్కడ అంతుబంతు ఉండట్లా. అందుకే మనకి అనంతకోటి బ్రహ్మాండ నాయక అంటారు. అనంత కోటి బ్రహ్మాండ, ఇక్కడ మూడు ఉంటాయి, మూడు పదాలు. అనంతం, బ్రహ్మాండం, కోటి. కోటి అంటే ఈ కోటి అనే పదం చెప్పాలి అంటే కోటి అని చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి బ్రహ్మాండాలు. ఇలాంటి విష్ణుమూర్తులు, ఇలాంటి బ్రహ్మలు, ఇలాంటి పరమేశ్వరుడు ఇంకెంతమంది ఉంటారో అది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అయితే చూసాడు బ్రహ్మ. వెళ్తూ 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 అనంతం 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 అనంతం, ఎక్కడా ఆగట్లేదు, అక్కడ ఆగడం అనేది ఉండటం, అలసిపోయాడు ఇంకా బ్రహ్మ అలసిపోయి మరి ఇంక పైకి వచ్చేద్దామని చూశాడు. సరే అయితే ఇంత కష్టపడుతున్నావు మళ్ళీ వెళ్దాం చూద్దాం ఏదైనా దొరుకుతుందేమో ఎక్కడో దగ్గర నేను మళ్ళీ కిందకి వెళ్తాను. అలాగే వెళ్తూ 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 మళ్ళీ ఎక్కడ దొరకదు, అంతూ పంతూ ఉండదు. ఇంకా అలసిపోయి నాయన నా వల్ల కాదు, ఇంకా వెతికే అంత ఓపిక లేదు, ఇంకా దాన్ని ఏంటంటారు మూలం ఎక్కడుందో నాకు వెతికే అంత ఓపిక లేదు, నేను పైకి వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంక పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళిపోయి అక్కడ ఇంకా అలసిపోయి ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు. ఓరి బ్రహ్మ, నేనే నిన్ను సృష్టించాను, నువ్వు నా లోతు తెలుసుకోవాలి అంటే నీ వల్ల కాదు, ఈ ఆలోచన మానేసే అని చెప్పు. అప్పుడు బ్రహ్మ అడుగుతాడు, ఎందుకు నేను మానేయాలి, నాకు పరమేశ్వరుడు చెప్పాడు కదా, ఇలాగా మహేశ్వరుడు చెప్పాడు కదా మిమ్మల్ని దాన్ని ఏంటంటారు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించమని, లోతు తెలుసుకోవాలి కదా అంటాడు. అంటే ఇక్కడ అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఏంటంటే అలా కాదు, అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే అనంత కోటి బ్రహ్మాండ నాయక. ఇక్కడ నాయక అని ఎందుకు వాడాడో నేను తర్వాత చెప్తాను. విష్ణుమూర్తి ఇక్కడ నాయకులు ఎందుకు సృష్టించాడో కూడా బ్రహ్మ చెప్తాను నేను. అనంత కోటి బ్రహ్మాండంలోని నువ్వు వెతుకుతున్నావు కదా, నీకు దారి దొరకదు, దీన్నే ప్రామాణికం తీసుకో అని చెప్పి అక్కడితోటి ఈ సృష్టిని క్రియేట్ చేయమని చెప్పి చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఇట్స్ అ వెరీ ఓల్డ్ స్టోరీ వేర్ బ్రహ్మ వాస్ ఆర్డర్డ్ బై మహేశ్వర to create the universe, which is what brahmanda, brahma plus anda. ikkada brahma plus anda ante oka andam lantadi, ante guddu roopam danne. అందుకే గోళాకారంలో ఉంటుంది, ఓవల్ షేప్ అంటాం మనం. గోళాకారం కూడా చెప్పాలంటే ఓవల్ షేప్లో ఉంటుంది, ఒక గుడ్డ ఆకారంలో. అది అక్కడ బ్రహ్మాండం అంటే. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ అనంత కోటి బ్రహ్మాండ నాయక. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గో అబౌట్ ఇట్. బట్ స్టిల్ Brahma wanted to understand the depth that universe needed to be created, which is what Brahma thought. So he started his journey to start even before Maheshwara orders Vishnu to go to the patala loka. Patala loka means the bottom of the earth, a very deeper bottom of the earth. Thus Vishnu goes down and creates a lotus flower. Now, Brahma needs to know the distance that he needs to create for the creation of the universe, right? So he starts traveling through this lotus flower. And he travels. He goes down and down and down and down and down and down. And finally what happens is, he doesn't get to a point. It becomes a never ending. Meaning ananta. Ananta. Ana plus anat plus anta. Anta means end, ana plus infinite. So this is becoming an infinite journey for him. He wants, he comes up, finally he comes up, giving up that I cannot go ahead like this. Now he is coming up. Again, I have struggled so far so much. Let me go much further and see what is that I can do. Again, he goes back. Started searching, starts his search again. Finally, he fails. And he comes up on the lotus flower. And then Vishnu comes and says, "Oh, you insane fool, it is me who has created you, who had created you for this. Even before, like Maheshwara told to me to create, go to the bottom of the earth. So how can you calculate the distance or distance whatever that you want to?" So this is where the calculations of our brahmanda, Brahma plus anda, comes into picture. So now Brahma has created the universe. Brahma had created universe and everything. That's fine. That's okay. Now, who are the people who really should be exploring this Anantapoti Brahmanda Nayaka? Is one of the paths. Of course, we know that Maheshwara is there. He was the one who has ordered Brahma to create the universe. As we know, Maheshwara is also known as Ardhanari Swarupa. Ardha plus Nari. This is where our human, Indian mythology or Indian Vedic scripture stands apart. This is the uniqueness of it. When Shakti is there, Shakti also should be there. Right? So that's where, that's where the Mother Goddess picture comes into picture. She is named as Parvati, she is named as Lalita. Goddess Lalita. Who is this Lalita, or who is this goddess, or who is this Durga, or whatever names that you give? If we see logically, this Ardhanari Swarupa itself, more or less, are the primary human beings or the human consciousness existed. And that's where Ishvara narrates the story of the human being's existence and what are the doctrines that needs to be followed to the Parvati Devi there. Parvati Devi or Mother Goddess or Lalita. Lalita being Shakti. Maheshwara being Shakta. Shakta and Shakti. ఇప్పుడు ఇక్కడ రెండో ఘట్టం చూడాల్సింది ఉంటుంది. మొట్టమొదట వచ్చింది మహేశ్వరుడు. బ్రహ్మకి సృష్టించే కంటే ముందు, ఈ బ్రహ్మాండం సృష్టించే కంటే ముందు చరాచరం చేసింది మహేశ్వరుడు, పార్వతీదేవి అనొచ్చు మనం. కానీ అది లెక్క ప్రకారం అది చూపించరు. అది నా ఒక్క ఆలోచన తప్ప అంతకుమించి ఇంకేం కాదు. అదే అమ్మవారు, అదే లలిత అమ్మవారు, అదే దుర్గాదేవి, అదే పార్వతీదేవి అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు, చెప్పొచ్చు మనం. కానీ సారీ అబౌట్ దట్. కానీ ఇక్కడ బ్రహ్మ ఇద్దరిని సృష్టిస్తాడు. ఒకడు మను, ఇంకోటి సత్స్వరూప, ఇంకో ఆమె సత్స్వరూపం, సత్స్వరూప ఆవిడ పేరు. ఆవిడ్ని, ఈ సృష్టిని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో తీసుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు. మనుని క్యాలిక్యులేషన్స్ అంటాం, ఈ టైమ్ స్పేస్ క్యాలిక్యులేషన్, గతి వేగం ఏదైతే ఉన్నాయో ఇవన్నీను సాంకేతికపరంగా అవనియండి, ఏదవనియండి, ఈ యుగాలు ఈ సృష్టించబడ్డాయి. ఇది అందుకే మనుస్మృతి అంటాం మనం. మను ప్లస్ స్మృతి. స్మృతులు అంటే టైమ్ అండ్ స్పేస్, ఈ గతి వేగం. అది మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ. ఇంకొక పాయింట్ ఇక్కడ, మను మనకి అలాగే ఇద్దరిని సృష్టిస్తుంది. నారద మహాముని, దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతిని భూమిని శాసించమని పంపిస్తాడు. నారదుణ్ణి ఈ భూగోళం ఏదైతే సృష్టించబడ్డాదో దాని చుట్టూరే తిరిగి అసలు ఏంటవుతున్నది ఏంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి పంపిస్తాడు. అందుకు సృష్టిస్తాడు. అలాగే మన్మధుణ్ణి కూడా సృష్టిస్తాడు. ఎందుకు సృష్టి అనేది అక్కడ ఆగిపోతుంది? ఎందుకు అంటే ప్రకృతి పురుషుడు ఒక లైంగికం లేకుండా సృష్టి అవ్వదు కదా ఇప్పుడు. అందుకే మనం చూస్తే కనుక పెళ్ళి అనేది ఒక స్త్రీ పురుషుడికి అవుతుంది. స్త్రీ అనేది ప్రకృతి, పురుషుడు అనేది పురుషుడేమో ఇంకో దానికి వస్తాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలయిక అవుతుందో ప్రకృతి పురుషుడు ఈ సంసారం ఈ ప్రకృతి నడవడిక అవుతుంది. అక్కడ అది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నడవడిక అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి, మనకు ఊర్జం ఉండాలి కదా. ఆ ఊర్జం ఎవరు? మన్మధుడు. మన్మధుడు పంచబాణాల గురించి మనం మాట్లాడతాం. అంటే సారీ బాబు, ఇక్కడ మన్మధుడు ఒక ప్రాధాన్యత కూడా ఉన్నది. మన్మధుడు లేకుండా సృష్టి లేదు. అది అక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బ్రహ్మాండం, ఇండాండం, పిండాండం ఏవైతే ఉంటాయో, అసలు సృష్టి ఉంటేనే బ్రహ్మాండం, ఇండాండం, పిండాండం. అది అర్థం చేసుకోవాల్సింది మనం. ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది. దక్ష ప్రజాపతి మనకు తెలుసు, సంధ్య ఎవరైతే సృష్టించబడ్డదో, ఏదైతే సృష్టించబడ్డదో సంధ్య అనే క్యారెక్టర్ బ్రహ్మ ద్వారా, అది దక్షుడు యొక్క కూతురు సతీదేవి అవుతుంది. ఆవిడ దక్ష ప్రజాపతికి వ్యతిరేకంగాను ఈశ్వరుడిని పెళ్లి చేసుకుంటుంది. ఈ ఘట్టం ఎందుకైంది? ఇక్కడ ఇది బ్రహ్మకి తెలుసు. ఈ బ్రహ్మాండం వెళ్ళాల్సిందే ఇలాగా. అంటే మనకి అప్పటి నుంచి ధర్మో రక్షతి రక్షిత అనేది ఉన్నది, అర్థం చేసుకోవాల్సింది మనం. ఇక్కడ నేను ప్రప్రథమంగా 3 భాగాలుగా మాట్లాడుతున్నాను. మొదటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరంగా మాట్లాడుతున్నాను. రెండోది ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాన్ని ఏకీభవిస్తూ సృష్టించబడ్డ మను అవనీయండి, నారదుడు అవనీయండి, దక్ష ప్రజాపతి అవనీయండి, షత్స్వరూపం అవనీయండి, మన్మధుడు అవనీయండి, ఎవరవని వీళ్ళందరూ మూలం ఈ సృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు. అక్కడి నుంచే ధర్మో రక్షతి రక్షిత అని వచ్చింది. దీన్నే మనం చెప్పాలి అంటే కనుక ఇది లేనిదే మనకి బ్రహ్మాండంలో జరిగే మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో అది ఏ రకంగా ఉన్నాయి. ఇప్పుడు 21వ శతాబ్దంలో మనకి ఈ కరోనా వైరస్ వచ్చి, ఇవన్నీ వచ్చి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చి, ఈ మార్పులు చేర్పులు చూస్తున్నాం. ఆ టైంలోనే దాన్ని ఏంటంటారు, సాంకేతిక పరిజ్ఞానం లేదు, కానీ వాళ్ళ సాధన ద్వారా ఇంకో రకంగా తీసుకొచ్చు. అది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యొక్క పరిభాష మనం తెలుసుకోవాల్సింది ఉన్నది. మిగతా అంటారా ఈ ఆగమాలు, ఆది కర్మ, మళ్ళా సంచిత కర్మలు ఇవన్నీ తర్వాత 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 వచ్చింది, ఇవన్నీ మిగతా వాళ్ళు సృష్టించింది. అది మనం తెలుసుకోవాల్సింది. అలాగే సంధ్య, సాయం సంధ్య, ప్రాతః సంధ్య ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఇక్కడ మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది ఏంటంటే బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది, బ్రహ్మాండం అంటే ఏంటి, ఈ బ్రహ్మాండాన్ని ఎంతమంది పరిపాలించారు, ఎంతమందిని బ్రహ్మ సృష్టించారు పరిపాలించడానికి. మొదటిది మహేశ్వరుడు, కామేశ్వరి దేవి అని చెప్పి మనం అనుకున్నామని చెప్పాను, దుర్గాదేవి, లలిత అమ్మవారిని చెప్తూ వచ్చాను నేను. అలాగే బ్రహ్మ ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడానికి లోతు ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి కిందను వెళ్ళడం ఈ కథ చెప్పుకుంటూ వచ్చింది. ఈ యొక్క వీడియో ఇక్కడితో ఆపి నెక్స్ట్ పార్ట్లోని ఇంకొక వీడియోలో నేను అసలు ఏంటి ఈ కథ ఇంకా ముందుకు ఎలా వెళ్ళింది అనేది చెప్పబడుతుంది. ఇన్ దిస్ వీడియో ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ creation of brahmanda sorry about that, brahmanda and Brahma going to the bottom of the depths to understand the distance, what to do, and at the same time Brahma more or less to create. Creation is one part, creation of universe or brahmanda is one part of it, and now who are the one who really needs to rule, one needs to have. So he created Manu, then Daksha Prajapati to rule the planet, and Manmadha for creating that ambience of love, and Maheshwara and Parvati Devi being the primary people who have existed in this universe. At the same time, Daksha Prajapati, the same Parvati Devi. If we really see, Maheshwara and Parvati both if get conjoined, that is what is called Ardhanari Swarupa. And this is where we need to understand that our soul does not have any kind of gender. In the sense, it is neither male nor female, it is both male and female. We need to understand that. But for the creation of universe, for the sustenance of universe and the brahmanda, indanda and pindanda, this prakriti and purusha should have that conceivement. That's where Stree and Purusha have that sexual intercourse, and that's when the life comes into full circle. And that is the reason why, whether it is male or female, both of them are Ardhanari Swarupa. They need to understand. We need to understand this very point. At the same time, we need to understand from the genealogical point as well. At the very point which I was talking about, Surya Mallika or Bhugola. Surya plus Mallika, Mallika being garden, Surya being planets. The sun is the planet which is the center force, and Mallika being these planets revolving around the sun. Bhugola, Bhu plus Gola. Bhu means brahmanda. Brahmanda means our earth. Earth which is in round circle. We know it is as it is in elliptical. So in the form of Brahma plus Anda. Anda here means egg. We need to understand the significance of Brahma plus Anda. Brahmanda. There is one very interesting point that our scriptures talk about. Chandramadhi Krishnam. Here Chandramadhi Krishna means moon soil black. Soil of the moon is black, which we need to understand. Here Krishna also comes into picture. Ikkada manam inkoti kuda telusukovalsindi untundi. Idi appallone cheppabadadu. చంద్రమది కృష్ణం. మన్ను చంద్రగ్రహంలో నాట నల్లగా ఉంటుంది. సాయిల్ ఆఫ్ ద మూన్ ఈజ్ బ్లాక్. సో దట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్ కేస్ any one of you have any sort of questions on this or confused, please do let me know. I may be right, I may not be right, but I tried to explain the very concept in a brief way, in short. Please do feel free. I am also a human being. I also commit mistakes. This is not a conclusive statements, whatever that I have given, but this is my perception and this is my thought. ఎవరికైనా ఏ రకమైన క్వశ్చన్లు ఉన్నా సరే దయచేసి నాకు చెప్పండి. ఎక్కడైనా అర్థం కాలేదు అంటే కూడా చెప్పండి. ఇది నేను కరెక్ట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. నేను కూడా మానవ మాత్రమే. నేను కూడా తప్పులు చెప్తాను. నాలో కూడా తప్పులు ఒప్పులు ఉంటాయి. నేను ఏదైతే చెప్తున్నానో అది కన్క్లూసివ్ స్టేట్మెంట్ కాదు, కన్క్లూషన్ కాదు. ఇది నా యొక్క భావన, నా యొక్క ఆలోచన. Thus I conclude this video with a positive note. Stay blessed. Have a blissful life. Uchchast Bharata. Have a nice day ahead. May the Guru's grace be with all. Andarki savinayanga namaskaristu. Ikkarto muginchestunanu. Dayachesi tappulu uppulo unte kanaka kshaminchandi. Tappulu unte kanaka naaku chepte adi nenu correct chesukodaniki naaku avakasam undi. Aa Guru oka aashirvacanalu andartho undalantu. Uchchast Bharata.